ఈరోజు దేవుని వాగ్దానము కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయచిత్తము కలుగును యహోబయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుష్యులు చెడుతనము నుండి తొలగిపోవుదురు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఆరవ వచనము సహోదరి సహోదరులారా ఒక మనుష్యుడు ఈ లోకంలోని చట్టాలకు వ్యతిరేకంగా తప్పు చేస్తే ఆ తప్పు నుండి తప్పించుకోవడానికి ప్రాయశ్చిత్తం పొందడానికి ఆ చట్టం విధించిన జరిమానా కట్టాల్సి ఉంటుంది ఆ జరిమానా కడితే సరిపోతుంది ప్రాయశ్చిత్తం దొరుకుతుంది అయితే ఒక మనుష్యుడు దేవుని చట్టాలకు వ్యతిరేకంగా తప్పు చేస్తే తాను బ్రతికినంత కాలము ప్రాయశ్చిత్తం చేసుకోలేడు ఎందుకంటే దేవుని చట్టం విధించిన జరిమానా మరణం ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే మరణించాలి మరణిస్తే తిరిగి బ్రతకలేం గనుక ఇది మనుష్యులకు అసాధ్యం అయితే దేవుడు తన కృపా సత్యములను బట్టి మన దోషముల నుండి ప్రాయశ్చిత్తం చేయుటకు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి పంపించాడు ఆయన తన కృపను బట్టి మన జరిమాన కట్టడానికి మరణించి మనలను నీతిమంతులుగా చేయుటకు ఆయన తన సత్యమును బట్టి తిరిగి లేచెను అందువలన ఆయన తన కృపా సత్యములను బట్టి మన దోషములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు ఆయనతో పాటు నిత్యము నివసించుటకు మనకు నిత్య జీవమును అనుగ్రహించాడు భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవు దోషములను కనిపెట్టి చూచినేడల ప్రభువ ఎవడు నిలవగలడు ఆయనను జనులు నీ అందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ధ క్షమాపణ దొరుకును యహోవ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది ఇజ్రాయేలు యహోవా మీద ఆశ పెట్టుకును యహోవా యొద్ కృప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అని ప్రేలారా ఏ భేదమునూ లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు ఏస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేస్సు రక్తమునందల విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా ఉండుటకు ఆయన అలాగు చేసెను కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు యహోవచేత నిర్దోషి ఎంచబడిన వాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు నేను మౌనినై ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వని వలన నా ఎముకలు క్షీణించినవి దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని యహోవ సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందననుకోంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు అని ప్రియులారా మనము పాపము లేని వారమని చెప్పుకొనే ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో ఉండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపము చేయలేదని చెప్పుకొనే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉండదు అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేలవుట చేత మీ మనస్సులను వారై వారయ్యుండి ఒకరికొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి ఏల అనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది గడ్డి ఎండును దాని పువ్వును రాలను అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే అని సహోదరి సహోదరులారా గత కాలమందు దేవునికి దూరస్తులమును మన దుష్క్రియల వలన మన మనస్సులో భావము గలవారమునై ఉండిన మనలను కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మనలను సమాధానపరచెను పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండి మనము విన్నట్టియు క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈసు వార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మనకు కలుగును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీ కృపా సత్యములను బట్టి మా దోషములకు ప్రాయచిత్తం జరిగించి నీవు మాకు అనుగ్రహించిన నిత్య జీవమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి మేము నీ ఎందు భయభక్తులు కలిగి చెడుతనమును అసహించుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము నీ ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులముగాను నిరపరాధులుగాను నిలవబడుటకు మాకు ప్రకటింపబడినటువంటి ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు ఉండుటకు కృపచూపమని నీ రాజ్య వారసులుగా నీవే మొమ్మలను చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్